Pizza. వెబ్ ఛానల్ పై స్వాగతం. ఈరోజు వార్తలను ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాల వలన తప్పుడు వ్యక్తులకు ఫిలిం నగర్ క్లబ్కు బౌద్ధ భూములను అప్పచెప్పడం చాలా అన్యాయమని వైఎస్ఆర్సీపీ నాయకులు బీసీ నాయకులు పీతల మూర్తి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విశాఖ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి ఈరోజు ప్రభుత్వ భూములను బౌద్ధ భూములను ప్రైవేటు వ్యక్తులకు దానం చేయడం చాలా అన్యాయమని తీవ్రంగా మండిపడ్డారు. ఈ విశాఖ మహానగరాన్ని పర్యాటక నగరంగా తీర్చిదిద్దానని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తొట్లకొండలో బౌద్ధారామం ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ముఖ్యమంత్రి అక్కడ ఫిలిం నగర్ క్లబ్కి స్థలం కేటాయించి 15 ఎకరాలు ఏడాదికి 150,000 రూపాయలు లీజ్ కింద కేటాయించారు. స్థలాన్ని సుమారు 2000 సంవత్సరాల క్రితం బౌద్ధుల ఆరామాలు ఆ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి అవశేషాలు వెలికితీసి ఆ యొక్క కేంద్రాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని చెప్పి వచ్చిన ప్రభుత్వాలను భావిస్తూ ఉంటే వీళ్ళు అక్కడ ఫిలిం నగర్ క్లబ్కి ఆ స్థలాన్ని కేటాయించడం వల్ల ఈ ముఖ్యమంత్రికి ఉన్న ఉద్దేశం ఏంటో, ఈ జిల్లా మంత్రులకు ఉన్న ఉద్దేశం ఏంటో విశాఖ ప్రజలకే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అర్థమవుతుంది. సీఎం పదే పదే చైనా, జపాన్ ఇతర దేశాలు కూడా బౌద్ధుల్ని ఆకట్టుకున్నటువంటి దేశాలని తిరుగుతా అమరావతి అనేటువంటి ఒక మంచి రాజధాని పెట్టి ఇవాళ విశాఖపట్నంలో తొట్లగొండలో బౌద్ధారామం దగ్గర ఫిలిం నగర్ క్లబ్కి స్థలం కేటాయించడం అంటే దీని వెనుకున్నటువంటి ఆయన దురుద్దేశం ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.